వేణుమాధవ్ గారు 1979 డిసెంబర్ 30 తెలంగాణలో ఉన్న సూర్యాపేట డిస్టిక్ట్లో కోదాడలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే మూవీ ఇండస్ట్రీలో యాక్టర్గా మారాలని ఎన్నో కలలు కన్నారు. ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతోనే ఆయన మిమిక్రీ మరియు యాక్టింగ్ నేర్చుకున్నారు. 1996 రిలీజ్ అయిన సాంప్రదాయ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఆ తర్వాత మాస్టర్, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు లాంటి ఎన్నో సినిమాలతో అద్భుతమైన పేరు తెచ్చుకొని దాదాపుగా 20 సంవత్సరాలలో 170కి పైగా సినిమాలు చేసి అద్భుతమైన యాక్టర్గా, అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న ఈయన సెప్టెంబర్ 25, 2019 మధ్యాహ్నం 12:21 సమయానికి యశోద హాస్పిటల్లో చనిపోయారు. చనిపోయే సమయానికి వేణుమాధవ్ గారి వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఆయన తన 40వ పుట్టినరోజుకి మరొక 4 నెలలు ఉండగానే అర్ధాంతరంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వేణుమాధవ్ గారు 1979 కోదాడలో ప్రభాకర్ మరియు సావిత్రులకు జన్మించారు. సినిమా రంగం మీద ఉన్న ఇష్టంతో మిమిక్రీ నేర్చుకుని షోస్ అనేవి చేస్తూ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయం అయ్యారు. సాంప్రదాయం సినిమాలో చేసింది చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన మాస్టర్, ఆ తర్వాత సంవత్సరం వచ్చిన తొలి ప్రేమ, ఈ రెండూ కూడా వేణుమాధవ్ గారిని అద్భుతమైన యాక్టర్గా మార్చేశాయి. ఆ తర్వాత ఆయన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలా ఎంతో మందితో కలిసి యాక్ట్ చేశారు. వేణుమాధవ్ గారు 2006 నుంచి 2012 వరకు చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన దాదాపుగా 100కి పైగా సినిమాలు చేశారు. ఆయన తన యొక్క చివరి సినిమాని 2016లో చేశారు. ఆ సినిమా పేరు డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్. ఆ తర్వాత ఆయన ఇంకెప్పుడూ కూడా సినిమాలలో కనిపించలేదు. వేణుమాధవ్ గారు 2 సంవత్సరాల క్రితమే చనిపోయారని చాలా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన బయటకు వచ్చి చాలా బాధపడ్డారు. నేను బ్రతికి ఉండగానే నన్ను చంపేస్తున్నారు వీళ్ళు అంటూ ఆయన కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూసి అందరి మనసులు కలిచివేసినట్టయ్యాయి. వేణుమాధవ్ గారు శ్రీవాణి గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ మాధవ్ సవికార్ మరియు మాధవ్ ప్రభాకర్ అనే ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే సెప్టెంబర్ 24, 2019 వేణుమాధవ్ గారికి చాలా తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందనే కారణంతో ఆయన్ని సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు రాత్రికే వేణుమాధవ్ గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందనే ఉద్దేశంతో ఆయన్ని ICUకి మార్చడం జరిగింది. అక్కడ ఆయన్ని వెంటిలేటర్ మీద ఉంచి ఆయన్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు. వేణుమాధవ్ గారికి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలనుకున్నారు. ఎందుకంటే వేణుమాధవ్ గారు చాలా విషయాలతో బాధపడుతున్నారు. ఆయనకి లివర్ కిరోసిస్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ఇష్యూస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆయనకు అత్యంత ఎక్కువగా ఇబ్బంది పెట్టింది మాత్రం లివరే. అందుకని లివర్ సర్జరీ త్వరగా చేయాలనుకున్నారు. కానీ ఈలోపే ఇలా జరిగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా సొంతంగా టాలెంట్తో ఎదిగిన అద్భుతమైన యాక్టర్స్లో వేణుమాధవ్ గారు కూడా ఒకరు. ఆయన చనిపోయిన తర్వాత అందరూ కూడా రిప్ వేణుమాధవ్ గారు, రిప్ వేణుమాధవ్ గారు అంటూ కామెంట్లు పెడుతున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక గొప్ప యాక్టర్ని మర్చిపోయింది అంటున్నారు. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ పట్టించుకునేదేదో ఆయన బ్రతికి ఉన్నప్పుడే పట్టించుకుని ఉంటే బాగుండేది. ఇంతకు ముందుసారి కూడా వేణుమాధవ్ గారు బ్రతికి ఉన్నా కూడా ఆయన చనిపోయారంటూ వార్తలు అనేవి రావడం వల్ల ఎంతోమంది ఇప్పుడు ఆయన చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నా కూడా నమ్మట్లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం నమ్మక తప్పదు. వేణుమాధవ్ గారు ఇంకా మనకు లేరు. వేణుమాధవ్ గారు హెల్త్ ఇష్యూస్ రావడం వల్లే 2016 నుంచి సినిమాలు చేయట్లేదు. కాకపోతే ఆయనకి రాజకీయాలంటే కూడా ఇంట్రెస్టే. అందుకనే ఆయన కోదాడ తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా వేశారు. వేణుమాధవ్ గారికి 2006 సంవత్సరంలో లక్ష్మీ సినిమాకు గాను బెస్ట్ మేల్ కమీడియన్ కేటగిరీస్లో నంది అవార్డు లభించింది. ఆయనకి 2003లో చేసిన దిల్ సినిమాకు గాను, 2004లో చేసిన సై సినిమాకు గాను సినిమా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇది కూడా బెస్ట్ మేల్ కమీడియన్ కేటగిరీనే. ఆయన హంగామా, భూకైలాస్, ఎకరం 50 కోట్లు, ప్రేమాభిషేకం ఇలాంటి ఎన్నో సినిమాల్లో హీరోగా కూడా చేశారు. ఆయన కొన్ని తెలుగు టీవీ ఛానల్స్లో హోస్ట్గా కూడా పనిచేశారు. ఆయన తెలుగు, తమిళ్, మలయాళం ఈ 3 భాషల్ని కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అందరూ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన కమీడియన్ని కోల్పోయింది అంటున్నారు కదా. కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ అద్భుతమైన కమీడియన్ని ఇప్పుడు కాదు 2016లోనే కోల్పోయింది. సారీ వేణుమాధవ్ గారు, మీకు సరైన రిటైర్మెంట్ ఇవ్వకుండానే పంపేశాం. ఆయన గురించి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్ సెక్షన్లో రిప్ వేణుమాధవ్ గారు అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వేణుమాధవ్ గారి గురించి ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.